హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరుణ్ ఫుడ్స్. ఈరోజు మనం చేయబోయే డిష్ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ. ఎగ్ దమ్ బిర్యానీని ఇష్టపడిన వారు ఎవరుంటారో చెప్పండి. ఇది చాలా సింపుల్గా మరియు టేస్టీగా చేసుకునే ప్రాసెస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కేజీ వరకు బాస్మతి రైస్ని వేసుకుందాం. వాటర్ పోసి మినిమం హాఫ్ అన్ అవర్ దాన్ని నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని దాంట్లో వేసి ఒకసారి కలుపుకోవాలి. దానిలోనే పసుపు మరియు కారం, జీరా పౌడర్, ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ చొప్పున వేసి జాగ్రత్తగా వేయించుకోవాలి. వేయించిన గుడ్లని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈలోపు మనం ఎగ్ దమ్ బిర్యానీకి కావలసిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకుందాం. ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనకు పనికి వస్తాయి. తర్వాత టమాటో ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. టమాటో ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం బిర్యానీ వండాలనుకున్న కుక్కర్లోనే కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు మొత్తం వేసి లైట్గా వేగనివ్వాలి. ఎక్కువగా వేగనివ్వద్దు, మాడిపోతే బాగోదు మళ్ళీ. తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఆనియన్ మరియు పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఈ మసాలా మిక్స్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం మరియు ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ మరియు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ మరియు కొద్దిగా గరం మసాలా, సాల్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఫ్రెష్ పెరుగును కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలా మిక్స్కి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొసూరి మేతి మరియు కొద్దిగా ఎలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వాటితో పాటే వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వాటితో పాటే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మసాలా మిక్స్ రెడీ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని ఆ మసాలా మిక్స్లోకి వేసి ఫ్లేవర్ మొత్తం రైస్కి పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకునే ముందు రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం రైస్ కోసం కొలతగా తీసుకున్న ఒక గ్లాస్కి 1½ వాటర్ పోస్తే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు మరియు మసాలా ఎలా ఉందో టేస్ట్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు టేస్ట్లన్నీ
బ్యాలెన్స్డ్గా ఉందో లేదో మనకు తెలుస్తుంది. దానిలోనే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేయాలి. మరియు ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్ ఆవిరి తగ్గిన తర్వాత ఓపెన్ చేసి గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యానీని ఆస్వాదిస్తూ ఒక పట్టు పట్టాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయడమే కాకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.